21, 22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు వారు ప్రతిపాదించినటువంటి ₹2,30,825 కోట్ల బడ్జెట్ సందర్భంగా నన్ను మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా అధ్యక్ష. ప్రపంచం మొత్తం కరోనా తోటి కునారిల్లిపోయి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనటువంటి ప్రస్తుత పరిస్థితులలో అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలు అన్నీ కూడా అప్పులు కట్టుకోలేక మనుషుల యొక్క ఆర్థిక స్థితిగతులను ఎట్లా మెరుగు చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచినట్లు చూపించినందుకు గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారిని అభినందిస్తూ అప్పులనే ఆదాయంగా చూపించిరా లేదా ఇది ప్రపంచానికి మార్గదర్శకంగా మన బడ్జెట్ ఉంటుందా అనే విషయంలో మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు చెప్పాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, అంకెలను చూస్తే మాత్రం అబ్బో అని అనిపిస్తుంది అధ్యక్ష, కానీ ఆచరణకు వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఆయా పథకాలకి ఆ నిధుల్ని రిలీజ్ చేసేటప్పుడు అబ్బే అంటారా, నిజంగానే వారు ప్రతిపాదించినట్టు మొత్తం అబ్బో అనే రీతిలో పిలుస్తారనే చూడాలి. నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు అనేక మంది రకరకాలైనటువంటి సలహాలు సూచనలు చేసినారు. మీరు నాకు ఇచ్చినటువంటి సమయం తక్కువ ఉంది కాబట్టి అధ్యక్ష, పెద్దలు భట్టి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటి రెండు అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చినారు. నేను కూడా తమరి ద్వారా ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సినటువంటి అంశం, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం విషయం లోపల మిత్రుడు పెద్ద గారు అనేక ఆవేదనలు వ్యక్తం చేసినారు. బయట టీవీలలో పేపర్లలో చాలా ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉన్నారు మిత్రులని. అది ఆ వాస్తవాన్ని మరొకసారి మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. అప్పులు లేవని ఒకవేళ ఆర్థిక మంత్రి గారు చెప్పదలుచుకుంటే లేవని చెప్పండి. ఉన్న అప్పుల్ని అప్పులని మీరు చూపించినవి మేము చదివితే మీరు ఇబ్బంది పెడితే లేదా మీడియా ముందు మాట్లాడితే మీరు ఇబ్బంది పెడితే మేమేం చేయలేము అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ రాష్ట్రం సుమారు 2.45 లక్షల కోట్ల అప్పులో ఉందనేది గతంలో పెట్టినటువంటి బడ్జెట్ల ద్వారా మనకు కనబడతా ఉంది అధ్యక్ష. మిత్రుడు పెద్ద గారు గమనించాల్సింది కానీ లేదా సభ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, వారు ఎంతసేపు మాట్లాడినా ఏ సభ్యుని పేరు తీసుకోలేనా తప్పకుండా అధ్యక్ష. సో అప్పుల విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఈ సంవత్సరం బడ్జెట్ పూర్తి అయ్యేసరికి సుమారు 3.5 లక్షల కోట్ల వరకు అప్పు పెరుగుతున్నట్టు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. గణాంకాలు 2019-2020 సంవత్సరంలో మన రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి అప్పులు అధ్యక్ష 45,740 కోట్ల రూపాయలని అప్పుగా కట్టినారు అధ్యక్ష. దానికి అదనంగా వడ్డీ వచ్చి 14,386 కోట్ల రూపాయలు వడ్డీ కట్టినారు అధ్యక్ష. 2019-2020 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తన గతంలో తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి చేసినటువంటి చెల్లింపు 60,126 కోట్లు అధ్యక్ష. ఈ సంవత్సరం ప్రతిపాదించినటువంటి బడ్జెట్ లోపల, ఇది 2019-20 గణాంకాలు అధ్యక్ష, ప్రతిపాదించినటువంటి బడ్జెట్ లోపల మరి ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం గణనీయంగా తగ్గించి చూపించిన అధ్యక్ష. 9,139 కోట్లు మాత్రమే ప్రిన్సిపల్ అమౌంట్లో కట్టేట్టు చూపించారు. గతంలోనేమో 45,740 కోట్లు 2019-20లోనే కట్టాం. ఈ సంవత్సరం ప్రతిపాదితంగా మాత్రం 9,139 మాత్రమే కడతామని చూపించారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ లోన్ ఇచ్చినటువంటి సంస్థలు ఎట్లా అగ్రి అయితే అనేది గౌరవ మంత్రి గారు తెలియజేయాలని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ సంవత్సరం ఎస్టిమేటెడ్ వడ్డీకి వచ్చేసరికి 17,584 కోట్లు వడ్డీ కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ప్రతిపాదిత బడ్జెట్ లోపల చూపిస్తున్నారు అధ్యక్ష. ఏ సంస్థ కానీ అప్పు ఇచ్చినటువంటి సంస్థ అధ్యక్ష 2019లో దగ్గర 45,000 కోట్లు కట్టి ఈ సంవత్సరం 9,000 కోట్లు కడతామంటే ఏ సంస్థ కానీ అంగీకరిస్తుందని నేను అనుకోను. కాబట్టి ఈ అంచనాలో ఎక్కడో చిన్న ఇది జరిగిందేమో అనేది ఒకసారి గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు గారు చూడాల్సిందిగా మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సభలో నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కొంతమంది అడిగినారు, ప్రతిపక్షాలకు ఇంకేమైనా వేరే ప్రాధాన్యతలు ఉంటే సజెస్ట్ చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది అనేది పెద్దలు మాట్లాడినటువంటి సందర్భంగా వినబడినటువంటి అంశాలు అధ్యక్ష. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితులలో శాస్త్రవేత్తలు కష్టపడి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ విషయంలో నిన్న ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా ఆర్థిక మంత్రి వర్యుల గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. మొత్తం దేశంలోనే 17.5% వేస్టేజ్ తోటి కరోనా వ్యాక్సిన్ని అత్యధికంగా వేస్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం దినపత్రికలలో నిలడం అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది అధ్యక్ష. రెండవ స్థానం లోపల ఆంధ్రప్రదేశ్ 11.3% తోటి 9.5% తోటి మహారాష్ట్ర ఉన్నట్టుగా గణాంకాలు కనబడతా ఉన్నాయి అధ్యక్ష. కష్టపడి మన హైదరాబాదీలో, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్లో వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి మనం అందిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ వేస్టేజ్ని
కొంచెం తగ్గిస్తే బాగుంటుందనేది ఒకటి నా విజ్ఞప్తి అధ్యక్ష. వైద్య ఆరోగ్య రంగానికి పోయిన బడ్జెట్ కంటే ఈ సంవత్సరం 110 కోట్లు ఎక్కువగా కేటాయింపులు చేసినందుకు మంత్రి గారిని అభినందిస్తూనే, అయితే పోయినసారి తెలంగాణ వైద్య విధాన పరిషత్ సందర్భంగా లేదా వైద్య విధాన పరిషత్ నుంచి పెట్టేటువంటి ఖర్చుకి 1 కోటి రూపాయలని గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించారు అధ్యక్ష. మరి ఎందుకో మంత్రి గారు కరోనా ఉన్నటువంటి ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్ లోపల శస్త్రచికిత్స లోపల డిస్పోజబుల్ వస్తువులు ఏవైతే వాడుతారో అధ్యక్ష వాటికి కానీ, అదే రకంగా కిట్ల కొనుగోలు విషయం లోపల కానీ తెలంగాణ వైద్య విధాన పరిషత్కి ఈ బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించకపోవడం అనేది మంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది, టెస్టులు ఎక్కువ చేయాలి, కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నుంచి ప్రజల్ని కాపాడాలనేటువంటి అంశం గత 2-3 రోజులుగా చర్చకు జరుగుతుంది. కాబట్టి పోయిన బడ్జెట్లో 1 కోటి రూపాయలు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కేటాయించి ఈ బడ్జెట్లో కేటాయించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయేమో, దయించి మంత్రి గారు ఆ విషయంలో ఆలోచించాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కరోనా విషయంలో కూడా మాట్లాడినారు. కరోనా విషయంలో ఈ వ్యాక్సిన్ 17.5% మన రాష్ట్రం వ్యాక్సిన్ ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంది. దేశంలో 80% కరోనా వ్యాక్సిన్ మన రాష్ట్రంలోనే వేస్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని సభ ద్వారా చెప్పినారు అధ్యక్ష. ఇది పూర్తిగా అవాస్తవం అధ్యక్ష. వాస్తవం ఏంటంటే కేవలం 1.22% మాత్రమే. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు, హెల్త్ డిపార్ట్మెంట్కు కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన ప్రభుత్వం తరఫున కూడా లేఖ పంపించినాం. అది టెక్నికల్ ఎర్రర్ కనబడ్డది, దాన్ని వెంటనే సరిచేయాలి. ఈ మొత్తం లెక్కలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మనకు వచ్చిన వ్యాక్సిన్స్ ఎన్ని, మనం వినియోగించుకునేయన్ని, ఎంత వేస్టేజ్ ఉంది అనేటువంటిది పూర్తి లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ఇట్ ఈస్ నాట్ 17.5%, ఇట్ ఈస్ ఓన్లీ 1.22% అధ్యక్ష. అధ్యక్ష, నిరుద్యోగం విషయంలో కూడా గౌరవ సభ్యులు చెప్పే ప్రయత్నం చేసినారు. అయితే గౌరవ సభ్యులు 2018-19 సంవత్సరానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేసినారు, కానీ తర్వాత 19-20, 20-21 కూడా వచ్చినాయి అధ్యక్ష. అయితే 2018-19 సంవత్సరంలో జాతీయ సగటు కంటే తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని చెప్పి గౌరవ సభ్యులు చెప్పే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. అధ్యక్ష, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, సిఎంఐఈ, ఇది చాలా ఇంటర్నేషనల్లీ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్. 30 సంవత్సరాల నుంచి మన దేశంలో రెగ్యులర్గా సర్వేస్ చేస్తూ ఉంటారు. సిఎంఐఈ రిపోర్ట్ ఉంది అధ్యక్ష, 2019-20, 20-21 రిపోర్ట్ కూడా వచ్చింది అధ్యక్ష. 2019-20 సంవత్సరంలో చూసినట్టయితే అధ్యక్ష, జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగం 7.63% అయితే తెలంగాణలో కేవలం 4.53% పేర్కొన్నారు, ఆల్మోస్ట్ 50%. అధ్యక్ష, 2020-21 ప్రజెంట్ రన్నింగ్ ఇయర్ కోవిడ్ సిచ్యువేషన్, కరోనా లాంటి సిచ్యువేషన్లో కూడా అధ్యక్ష నిరుద్యోగుల శాతం జాతీయ సగటు 10.35% అయితే మన రాష్ట్రం తెలంగాణలో 6.15% చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రముఖ పత్రికల్లో కూడా గతంలోనే వచ్చింది అధ్యక్ష. అంటే జాతీయ సగటు కంటే కూడా నిరుద్యోగం విషయంలో 2019-20, 20-21లో కూడా తెలంగాణ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష. నేను అడగకనే పోతే మైక్ ఇస్తే మీరు మీరు అట్లున్నది, మీరు జాతీయ సగటు కంటే తెలంగాణలో ఎక్కువగా ఉందని చెప్పే ప్రయత్నం చేసినారు, అది అవాస్తవం అని లెక్కలతో సహా ఆధారాలతో సహా మీ ద్వారా సభ ముందు పెడతా ఉన్నాం అధ్యక్ష. ఇది మేం చెప్పేది కాదు అధ్యక్ష, ప్రముఖ రిప్యూటెడ్ ఇంటర్నేషనల్లీ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయినటువంటి సిఎంఐఈ రిపోర్టు ఈరోజు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు మోజం ఖాన్ గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడినారు. మోజం ఖాన్ గారు కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకే బారమే బతాయ్, ఏ సాల్ బహుత్ బడ్జెట్ హమ్ బడాయ్, ఆప్కు మాలూమ్ హై బడ్జెట్ మే భీ దేఖే హోంగే, పిచ్లే సాల్ మే 5 కరోడ్ రే తో ఏ సాల్ మే 15 కరోడ్ రూపే రఖే, ఔర్ ఆప్ భీ బోలే ఏ భీ బోలే కి జిహెచ్ఎంసీ కే లియే పైసే సర్కార్ కే తరఫ్ సే కుచ్ నహీ మిల్ రే బోల్ కే ఆప్ బతా రే తే, ఆప్ ఏ దేఖనా హై కి జిహెచ్ఎంసీ కు అలగ్ నహీ దే, అలగ్ భీ దియే ఔర్ జిహెచ్ఎంసీ కి జో పైసే దేతే వో పూరా మిల్ కే దేఖనా, హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ కే నామ్ పే 2600 కరోడ్ రూపే బడ్జెట్ మే లగాయ్, ఔర్ జిహెచ్ఎంసీ కు
HMDA को 722 करोड़ रुपए लगाए, मेट्रो वाटर वर्क्स के लिए भी 2380 करोड़ रुपए लगाए, HMRL के लिए 1000 करोड़ रुपए, TUFIDC के रूप में 219 करोड़ रुपए लगाए। ऐसा कुल मिलके देखे तो 7155 करोड़ रुपए आज GHMC और उसके अंदर जो काम करते, पानी का काम होता, बिजली का काम होता, मेट्रो रेल का काम होगा और थोड़े रोड्स के डेवलपमेंट के लिए भी पैसे देते। आप सिर्फ GHMC का देख के GHMC को सरकार की तरफ से कम पैसे मिल रहे बोल के आप बता रहे थे, लेकिन GHMC में जो भी अदर डिपार्टमेंट है वो खुल मिलके 7155 करोड़ रुपया ये बजट में GHMC के लिए लगाए, वो आप देखना चाहिए।